అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 7వ తరగతి తెలుగులో 5వ పాఠ్యాంశమైన పద్య పరిమళం అనే పాఠ్యాంశానికి సంబంధించి టెక్స్ట్ బుక్లో ఉన్న టోటల్ గ్రామర్ని చూద్దాం. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు చేసుకునే ఒక సబ్స్క్రైబ్ అండ్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఒక రకమైన సపోర్టింగ్గా ఉంటుందమ్మా. ఇది పాఠ్యభాగ ఉద్దేశం. తర్వాత ఇది కవుల పరిచయం. ఎప్పుడే కానీ శతకంలో ఉన్న పద్యాలు ఉండేవి. ఒక్కొక్క కవి రాసిండరు, ఒక్కొక్క పద్యం ఒక్కొక్కరు రాసిండరు కాబట్టి వాళ్ళకు ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క విషయాలు ఉంటాయి. తర్వాత భాషాంశాలు చూద్దాం. ఈ పేజీ నుంచి మనకు భాషాంశాలు అనేవి స్టార్ట్ అవుతాయి. క్రింది పద్యం చదివి భావం రాయండి అని ఇచ్చినారు కదా, దీనికి సంబంధించిన భావం. చెన్నమామ చల్లని వెన్ననునిస్తుంది, తేనెటీక తీయని తేనెనిస్తుంది. నీవు మనిషివి, తక్కువ వాడివి కావు. చల్లని తీయని మాటలు మాట్లాడడం మర్చిపోకు. స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ వ్యక్తీకరణ సృజనాత్మకత సంబంధించిన ప్రశ్నలు. టోటల్ నోట్స్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను నాన్న. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మొత్తం వీడియోస్ అన్నీ వస్తాయి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. తర్వాత నెక్స్ట్ భాషాంశాలమ్మ. ఇక్కడ కింది వాక్యాలను చదవండి, గీత గీసిన పదాలకు అర్థాన్ని రాయనంటే అర్థము రాయాలి, సొంత వాక్యం కూడా రాయాలి. క్షమ అంటే ఓర్పు, ఓర్పు వలన స్థితి లభిస్తుంది. వైరం అంటే విరోధం, విరోధం స్నేహితులతో మంచిది కాదు. పంకిలం అంటే బురద ప్రదేశం, బురద ప్రదేశంలో తామరలు వికసిస్తాయి. భాస్కరుడు అంటే సూర్యుడు, సూర్యుడు లోకానికి వెలుగునిస్తాడు. క్రింది వాక్యాలలో సమానార్థక పదాలను పర్యాయ పదాలను గుర్తించి రాయండి. కరము, హస్తము, చేయి అండర్లైన్ చేసినాను. ఇక్కడ మీకు అండర్లైన్ చేసుకునే చోట నేను అండర్లైన్ కూడా చేసినాను. తర్వాత కింద రాసే చోట కింద రాసినాను కూడా చూసుకొని గమనించుకోండి. స్క్రీన్ షాట్ తీసుకుని మీకు అర్థమైతే కరము, హస్తము, చేయి కరము, హస్తము, ధనము, ద్రవ్యము, సిరి, ధనము, సంపద. నెక్స్ట్ అవని, పొడమి, భూమి, అవని, పొడమి, కనకం, పసిడి, పుత్తడి. క్రింది పదాలకు వ్యతిరేక పదాలను రాయండి. ధర్మం, అధర్మం, సురుడు, అసురుడు, విద్య, అవిద్య, చెడు, మంచి. తర్వాత నెక్స్ట్ క్రింది ప్రకృతి వికృతులను జతపరచండి. విద్య, విద్యే, అగ్ని, అగ్గి, ధర్మము, ధమ్మము, హంస, అంచ, ముఖము, ముఖము. తర్వాత నెక్స్ట్ పదకేళ్ళనా. ఇది క్రింది పద పట్టిక ఆధారంగా శతకాలను, శతకకర్తలను గుర్తించి వాటి చుట్టూ గీత గీసి ఖాళీలను రాయండి. ఓకేనా, స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ ఉదాహరణకి పక్కి అప్పల నరసయ్య రాసిన శతకం ఏంటంటే కుమార శతకం. నెక్స్ట్ దూర్జట్ రాసిన శతకం ఏంటంటే కాళహస్తీశ్వర శతకం. ఇవన్నీ పదకేళ్ళలో ఇక్కడ పదపట్టికలో ఉంటాయి, ఇవే సేమ్ ఇక్కడ రాసేది. వీరబ్రహ్మం గారు రాసిన శతకం మకుటం ఏంటంటే కాళికాంబ. మారుత వెంకయ్య రాసిన శతకం భాస్కర శతకం. తెలుగు బాల శతకకర్త కరుణశ్రీ. కంచర్ల గోపన రాసిన శతకం దాశరథి శతకం. సుమతి శతకం రాసినది బద్దెన. నార్ల చిరంజీవి రాసిన శతకం తెలుగు పూల శతకం. సిరిసిరి మూవ శతకం రాసినది శ్రీశ్రీ. కాళికాంబ సప్తసిద్ధి శతకంలో మకుటంలో ఉన్న పక్షి ఏంటంటే హంస. సుభాషిత రత్నావళి కర్త పేరులోని జంతువు ఏనుగు, లక్ష్మణ కవి కదా ఏనుగు. తర్వాత వ్యాకరణాంశాలు. క్రింద విడదీసిన పదాలను కలిపి రాయండి. పంకిలము ప్లస్ సౌము పంకిలమును, సొమ్ములు ప్లస్ అగుచుం సొమ్ము లగుచుం, సూర్యుడు ప్లస్ ఒక సూర్యుడొక, బాధలు ప్లస్ ఓడ్చుకున్న బాధలు ఓడ్చుకున్నాం. క్రింది పదాలను విడదీసి సంధి పేర్లను రాయండి. పంకిలమౌను, పంకిలము ప్లస్ అవును ఉకార సంధి, కార్యములు ఎల్లా, కార్యములు ప్లస్ ఎల్లా ఉకార సంధి. క్రింద విడదీసిన పదాలను కలిపి రాయండి. లేనప్పుడు, లేని ఎప్పుడు, లేని ఎప్పుడు, మూసినంతటన్, మూసిన ప్లస్ అంతటన్, ప్రేమయసంగా, 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 ముట్టక ప్లస్ ఉండదట్లు, ముట్టకుండదట్లు. నెక్స్ట్ క్రింది పదాలను విడదీసి సంధి పేర్లను రాయండి. గురుపదేశం, గురు ప్లస్ ఉపదేశం, సవర్ణ దీర్ఘసంధి. చరణాభివాదనం, చరణా ప్లస్ అభివాదనం, సవర్ణ దీర్ఘసంధి. విద్యార్థి, విద్యా ప్లస్ అర్థి, సవర్ణ దీర్ఘసంధి. ఋషీశ్వరుడు, ఋషి ప్లస్ ఈశ్వరుడు, సవర్ణ దీర్ఘసంధి. నెక్స్ట్ క్రింద గీత గీసిన పదాల్లోని ప్రత్యయాలను గుర్తించి ఏ విభక్తిలో రాయండి. కిన్కున్ యొక్క షష్ఠీ విభక్తి, నిన్నులను గురించి గురించి ద్వితీయ విభక్తి, కిన్కున్ యొక్క లోన్ లోపల షష్ఠీ విభక్తి, అంతున్నన్ సప్తమీ విభక్తి, ఓ ఓ ఈ ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి. అదేం టీచర్ ఎట్లా చెప్తున్నారంటే ఇక్కడ ఏ విభక్తి అనేది నేను ఇక్కడ రాసినాను, ఆల్రెడీ అండర్లైన్ చేసినాను మీకు, దాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఓకేనా, చితంచేన్ తొడంతో తృతీయ విభక్తి, డూమోగులు ప్రథమ విభక్తి, వర్ణన్ కంటెంట్ పట్టి పంచమీ విభక్తి, కొరకుంకాయ్ చతుర్థి విభక్తి,
నెక్స్ట్ ఆగం క్రింది వాక్యాలను చదవండి. గీత గీసిన పదాలను విడదీసి రాయండి. మా అమ్మ మా ప్లస్ అమ్మ, దుక్కిటెద్దు దుక్కిటి ప్లస్ ఎద్దు, చిగురుట ఆకు చిగురుట ప్లస్ ఆకు, గుణవంతురాలు గుణవంత ప్లస్ రాలు. నెక్స్ట్ ఆదేశం తల్లిదండ్రులకు కూరగాయలకు గుర్రపు కళ్ళెం కాలు చేతులు. కూరగాయలు కూర ప్లస్ కాయ ప్లస్ టు, గుర్రము ప్లస్ కళ్ళెం, కాలు ప్లస్ చేయి ప్లస్ తూ ప్లస్ తీ ప్లస్ తూ ప్లస్ లు. చతుర్థి విభక్తి అంటే ఇక్కడ వంటల కొరకు కట్టెలు కొట్టబడినవి, గాలి కొరకు ఏమున్నాయి కిటికీలు తెరిచారు. ఇక్కడ చూడండి, వంట కొరకు, ఇక్కడ కొరకు అనేది కలపాలి అంతే, ఓకేనా? వంట కొరకు, వంట కొరకు కట్టెలు కొట్టబడినవి, గాలి కొరకు కిటికీలు తెరిచారు, తిండి కొరకు ఏంది పావురాలు నేలపై వాలాయి, వామనుని ఏంది వామనుని కొరకు బలి మూడు అడుగులు నేను దానం చేశాడు, సూర్యోదయం కొరకు పద్మాలు వేచి ఉన్నాయి, దశరథ పుత్ర సంతానం కొరకు పుత్రకామేష్టి యాగం చేశాడు. కొరకు అనేది కలపాలంతే, ఇక్కడ కలిపి రాసేసినాం. వంట కొరకు కట్టెలు కొట్టబడినవి, గాలి కొరకు కిటికీలు తెరిచారు, వామనుని కొరకు బలి మూడో అడుగులు నేనను దానం చేశాడు, సూర్యోదయం కొరకు పద్మాలు వేచి ఉన్నాయి, దశరథుడు పుత్ర సంతానం కొరకు దశరథుడు పుత్రకామేష్టి యాగం చేశాడు. నెక్స్ట్ నెక్స్ట్ ప్రాజెక్టు పనిలో శతక కోలకు సంబంధించిన విషయాలను సేకరించి క్రింది పద పట్టికను తయారు చేయండి. క్రమ సంఖ్య, కవి పేరు, కాలము, శతకం పేరు, రచనలు. వేమన 17వ శతాబ్దం, వేమన శతకం రాసిన ఇతర రచనలు ఏమిలో. పోతన వచ్చేసి 17వ శతాబ్దం, నారాయణ శతకం రాసినాడు. భాగవతం భోగిని దండకం రాసినాడు. పక్కి అప్పల నరసయ్య 16వ శతాబ్దం, కుమారి శతకం. ఓకేనా? అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అంతా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయద్దన్నా. ధన్యవాదాలు.